पश्चिम गोदावरी जिला ताड़ेपल्ली गूडेम फायर स्टेशन रिपब्लिक डे वेडुकलु घनंगा निर्वहिंचारु। आरएनबी डीई कोटेश्वर राव जेंडा आविष्करण चेसारु। अनंतरं फायर स्टेशन सिब्बंदी की सानिटाइजर मास्कुलु पेरुचर्ल मुरलीकृष्ण आध्वर्यंलो पंपणी चेसारु। ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం డైమండ్స్ అధ్యక్షులు పేరుచర్ల మురళీకృష్ణరాజు, వాకర్ సభ్యులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। తాడేపల్లి గూడెం పట్టణ ప్రాంత ప్రజలకు మరియు టీసీసీ న్యూస్ మరియు 19 న్యూస్ ప్రేక్షకులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। చాలు భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మరి ఎందరో త్యాగమూర్తుల ఫలం మన భారతదేశానికి స్వాతంత్రం। రవివాస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆనాటి అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ ఇటువంటి ఎంతో మంది త్యాగ వారి ప్రాణాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది। మరి స్వాతంత్రం వచ్చిన దర్మలా అన్ని దేశాల రాజ్యాంగాల్ని చూసి ఒక మన భారతీయుల పరిస్థితిని గమనించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు వారికి ప్రదేశాలు వాటికి అనుగుణంగా ఒక రాజ్యాంగాన్ని చేయడం అది నవంబర్ 1949 నవంబర్ 26న ఆమోదించడం। మరి తర్వాత దర్మలా 1950 సంవత్సరం జనవరి 26వ తేదీని దాన్ని మనం అమలుపరుచుకోవడం జరిగింది। ఆనాటి నుండి కూడా మనం రిపబ్లిక్ డే జనవరి 26న చేసుకుంటూ భావితరాలకి ఆనాడు మనకి ఎవరైతే స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధులు ఉన్నారో అటువంటి మహాన్ భావులందరి జీవిత చరిత్రల్ని భావితరాలకు అందించాలని ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి 26ని రిపబ్లిక్ డే చేసుకోవడం జరుగుతుంది। మరి ఆనాటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా మనం నిలబడడానికి కారణం ఆ రోజు మనం తయారు చేసుకున్నటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగం। ఒక తరం ఫోటోస్ అండి।